హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుష డిలైట్స్ ఈ రోజు నేను అందరికీ ఫేవరెట్ అయిన కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను దీన్ని వేడి వేడి అనంలో వేసుకుంటేనండి టేస్ట్ అయితే అదిరిపోద్ది నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడిని పెట్టండి వన్ మంత్ పాటు పాడవకుండా అలానే నిలువ ఉంటుంది పికల్స్ పెట్టడంలో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే మై ఛానల్ ఫస్ట్ కాలీఫ్లవర్ ని ఇలా కట్ చేసుకోవాలి కింద కాడ ఉంటుంది కదా అది గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయాలి నేను ఈ బౌల్ తో టూ కప్స్ కట్ చేసిన కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని వాటర్లో వేయాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్లో లో ఎక్కువ పురుగులు కాలిఫ్లవర్ లోనే ఉంటాయి సో ఆ పురుగులు చనిపోవడానికి ఎక్కువ మందులు యూస్ చేస్తూ ఉంటారు అందుకే మనం వీటిని క్లీన్ గా వాష్ చేసుకోవాలి నేను ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకుని వీటిని మరుగుతున్న వాటర్లో వేసి వన్ మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల వీటికి యూజ్ చేస్తే మందుల పవర్ తగ్గిపోతుంది సో అందుకే కంపల్సరీ వన్ మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలి వన్ మినిట్ పాటు ఈ మరుగుతున్న వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ బాయిల్ చేసుకుంటే ముక్క అనేది మెత్తగా అయిపోయి పచ్చడిలోకి బాగోదు ఇలా వన్ మినిట్ పాటు బాయిల్ అయ్యాక వేరొక బౌల్లో చల్లటి వాటర్ వేసి వీటిని ఆ వాటర్లోకి వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇంకా ఉడకకుండా ఉంటుంది దీంట్లో వేసుకున్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు కాటన్ క్లాత్ లో ఈ కాలీఫ్లవర్ వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా పీల్ చేసుకుంటుంది ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఆరేక ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి నేను ఈ బౌల్ తో టూ కప్స్ కాలీఫ్లవర్స్ తీసుకున్నాను కాబట్టి అదే కప్ తో ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్ లోకి వేసుకోవాలి వేసుకున్నాక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ ముక్కల్లో ఉండే వాటరు అండ్ చెంబదనం పోతుంది ఇలా వేయించుకుంటే వన్ మంత్ పాటు నిలువ ఉంటుంది ఇలా చేయకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది సో కంపల్సరీ ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ ఆయిల్ నుండి బయటికి తీసేయాలి ఇలా అన్నీ బయటికి తీసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపట్లాడైక చిటికడు ఇంగువ వేసుకోవాలి తర్వాత ఏడు లేదా ఎనిమిది దంచిన వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి తర్వాత నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేయించుకున్న కాలీఫ్లవర్ లో ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి అండ్ కప్పు కారం వేసుకోవాలి టూ కప్స్ కాలీఫ్లవర్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక కప్పు ఆయిల్ పావు కప్పు సాల్ట్ అరకప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వేయించి గ్రైండ్ చేసుకున్న వన్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి అలాగే వేయించి గ్రైండ్ చేసుకున్న టూ టీ స్పూన్ ఆవు పొడి వేసుకోవాలి అండ్ చిటికెడు పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీంట్లో పోపు పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేరుశనగ నూనెని యూజ్ చేశాను మనం పికెల్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వేరుశనగ నూనె యూజ్ చేస్తే ఈ కి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర వేరుశనగ నూనె అవైలబుల్గా లేదంటే ఏదైనా కుకింగ్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చు వేరుశనగ నూనె అయితే పికెల్ టేస్ట్ మరింత పెరుగుతుంది ఈ ఆయిల్ కారం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడి ఏమైనా హీట్గా ఉంటే ఆ హీట్ అంతా తగ్గాక ఒకటి పెద్ద సైజు లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఈ జ్యూస్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మీకు ఇంకా పులుపు సరిపోలేదంటే ఇంకోలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక అస్సలు వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా రోజులు నిలువు ఉంటుంది కానీ ఈ పచ్చడి పెట్టిన రోజే తింటే బాగోదండి మన్నాడు తింటే ఉప్పు కారం మెంతిపొడి ఆవు పొడి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తింటే ఇంకా బాగుంటుంది ఇలా మూత పెట్టి ఒక రోజు ఉంచండి నెక్స్ట్ రోజుకి ముక్క బాగా ఊరి నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు వేడి వేడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది సార్ కదా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది వంట రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే పచ్చడి పెట్టడంలో ఎక్స్పీరియన్స్ అయిపోతారు నేను చెప్పిన కొలతలు మీకు అర్థమని కదా అలానే ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి హాయ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మీకు ఎన్నో డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్